తాళపత్ర నిధి. చేసే పాపాలకు యమలోకంలో శిక్షలు ఏమేమి ఉంటాయి? పరుల ధనాన్ని, పరస్త్రీని ఆశిస్తే అంధకారంలో ఉంచి కర్రలతో బాదుతారు. స్త్రీల ధనాన్ని తీసుకుంటే కటిక చీకటిలో నరికిన చెట్ల మీద పడవేయుటము. తల్లిదండ్రి బాగోగులను చూడని వారిని నిప్పులు చెరిగే సూర్యుడి కింద మాడి మసేయేలా చిత్రవధ చేయటము. సంభోగించకూడని వారితో సంభోగిస్తే మండుతున్న ఇనుపమూర్తిని, అనగా స్త్రీమూర్తిని, స్త్రీ పురుషుని మూర్తిని పురుషుడు కౌగిలించుకునేలా చేయటం. అబద్ధాలు ఆడిన వారిని 100 యోజనముల గల పర్వతంపై నుంచి పడద్రోసి పచ్చడిలా చేయటము. ఇలా ఒక్కో పాపానికి ఒక్కో శిక్ష ఉంది. మొత్తం 84 లక్షల నరకాలు ఉన్నాయి. గరుడ పురాణం చదివితే మనం చేసే సాధారణ నిత్య కృత్యాల్లో ఎంత పాపం చేస్తున్నామో, మరెంత పాపాన్ని మూటగట్టుకుంటున్నామో అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.